టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రేణు కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 6 నెలల లాక్డౌన్ ఎఫెక్ట్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటోంది సినీ పరిశ్రమ ఇప్పుడు. ఈ నేపథ్యంలో బాలయ్య మళ్ళీ మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడని తాజా సమాచారం. ఇక అందుతున్న సమాచారం మేరకు బాలయ్య 14th షూటింగ్లో పాల్గొనబోతున్నారట. BB3 సినిమా కోసం నిర్మాతలు రామోజీ ఫిలిం సిటీలో ఓ విలేజ్ సెట్ను వేశారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే కీలక సన్నివేశాలను ఈ లొకేషన్లో బోయపాటి టీం షూట్ చేయనుంది. బాలకృష్ణతో పాటు కీలక నటీనటులపై సీన్లను చిత్రీకరించనున్నారు. BB3 వర్కింగ్ టైటిల్గా పిలువబడుతున్న ఈ మూవీలో బాలకృష్ణకు జోడీగా ఓ కొత్త హీరోయిన్ నటిస్తోందనే ప్రచారం అయితే జరుగుతోంది. బాలకృష్ణ బోయపాటి కాంబోలో భారీ బడ్జెట్ మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంపై భారీగాని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉంటే నిర్మాతగా మిరియాల రవీందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇక బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన చిన్న టీజర్ ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకుంది. ఈ టీజర్లో బాలయ్య సరికొత్త లుక్లో దర్శనమివ్వడంతో ఖచ్చితంగా ఈ సినిమా గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ చిత్రాలను మించి ఉంటుంది అనేలా ఈ చిత్ర ట్రైలర్ ఉందని కామెంట్లు కూడా వచ్చాయి. సో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటు బాలకృష్ణ కూడా ఇప్పటికీ 3 ఫ్లాపులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవసరం. ఇటు బోయపాటి కూడా వినయ విదయ రామతో డీలా పడ్డాడు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి అటు బోయపాటికి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తూ ఇటు బాలకృష్ణకి మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేసేలా చేస్తుందని అందరూ అంటున్నారు. మరి 14th మన బాలయ్య మేకప్ వేసుకుంటున్నాడట.